Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. AP Reorganization Act lo Andhra Pradesh Punarvibhajan Chattam lo Telangana Rashtrani Erpatu Chestunnappude Cheppinaru. Emon Cheppinaru? Telangana lo we will set up an integrated steel plant. Telangana loni Bayyaram lo SAIL dwara Steel Authority of India Limited dwara ఒక ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో అక్కడ ఎప్పుడో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం. తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని, కేసీఆర్ గారి అనుమతి తీసుకొని కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు. ఎందుకు అంటే ఎప్పుడో పెద్దలు చెప్పారు, మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకుంటే తెల్లారి మన దగ్గరకు వస్తారు. ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు, ఏమైనా చేస్తారు. కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో, మా అందరి తరఫున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం.